ఆ తర్వాత వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. గడిచిన 4 ఏళ్ళలో ఎమ్మెల్యేగా ఆనవ్ ఉన్నప్పుడు ఏ ఒక్కరోజు కానీ ఆల్తూర్పాడు పనులు స్టార్ట్ అవ్వలేదు. అప్పుడు మీరు ఎందుకు మాజీ ఎమ్మెల్యేగా మీరు ఎందుకు నిలదీయలేదని మిమ్మల్ని ప్రశ్నించారు. ఆయన ఆ ప్రభుత్వంలో అడిగితే చేయకనే ఈ ప్రభుత్వానికి వచ్చాడు. ఆయన కూడా తెలుగుదేశానికి వచ్చాడు, పనులు కాలేదని ఆయన ఏమడుతాం. ఆయన అడిగాడు చేయలే జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వంలో అంటే నష్టపోతామని చెప్పి ఆయన తెలుగుదేశానికి వచ్చాడు. రివర్స్ టెండర్ పెట్టాడు, అది రివర్స్ నడుస్తూనే ఉంది. వెంగడగిరి టీడీపీ అభ్యర్థి అయితే గూడ రామకృష్ణ గారు నాకు బాగా తెలుసు. కానీ ఆయన ఏం అభివృద్ధి చేశాడు, ఆయన మీద ఏం విమర్శలు చేయాలో ఆశ ఉందో నేను రెడీ తెలుసుకోవాలనుకుంటున్నాను. చూపించమని చెప్పండి, దానికి మేము స్పందిస్తాము. బహిరంగ చర్చ నేను సిద్ధమని చెప్పా. ఆయన చెప్పేది కాదు, ఆయన 5 సంవత్సరాలు ఏ వేళ పెట్టాడో చెప్తే నేను ఏమేమి చెప్పి చేసి ఉండేది లిస్ట్ ఇస్తాను. ఎక్కడెక్కడ ఏ పని చేశాను నేను ఇస్తాను. అది వెంగడగిరి ప్రజలకు కూడా తెలుసు నేను చేశాను లేదండి. గతంలో జగన్మోహన్ సీఎం వచ్చినప్పుడు కూడా ఆల్తూర్పాడు ప్రారంభిస్తామని చెప్పన్నారు. మరేది ఇంకా ప్రారంభిస్తూనే ఉన్నారు. ఇన్ని నెలలు అయిపోయింది, ఏమైంది? అట్లే ఉంటాయండి ఆయన మాటలు. ఆయన పోయి సీఎం అడిగి మనసు తెచ్చుకొని పనిచేసేంత లేదు, అదే నేను చూపిస్తాం. నా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా చేస్తాం. ఇప్పుడు కూడా వాళ్ళు బహిరంగ చర్చ కావాలని చెప్పండి, నా 14 నుంచి 19 దాకా ఏం పని చేసిందో చూపిస్తాను. ఆయన ఏం చేశాడో చెప్పండి, ఇంకేం పడలేదు.